రీసెర్చ్ సెంటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో గైడ్ షిప్ల అలర్ట్ చేయాలని ఓయూ పరిశోధక విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూలో పీహెచ్డీ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఓయూలో సూపర్వైజర్ అలర్ట్ చేయకుండా రీసెర్చ్ సెంటర్లో సూపర్వైజర్ని అలర్ట్ చేయడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పరిశోధక విద్యార్థులు అలాట్మెంట్ కాపీలను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ రీసెర్చ్ సెంటర్లలో ఎలాంటి అనుభవం లేని డిగ్రీ కల్చరర్లకి సూపర్వైజర్ ఇవ్వడం ద్వారా పరిశోధక విద్యార్థులు భవిష్యత్తు అందాకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 2000 రూపాయల నుండి 25000 వరకు పెంచిన పీహెచ్డీ కోర్సు ఫీజును తగ్గించాలని, పీహెచ్డీ అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ మెస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను, ప్రొఫెసర్లను, ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.